హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడేంటన్నా బండి మీద వెళ్తే ఏదో చూపిస్తున్నారు అనుకున్నారేమో. కాదండి, నెక్స్ట్ గణేష్ ఫెస్టివల్ ఉంది కదండి, అదండి మన వినాయక చవితి. వినాయక చవితికి వినాయకుని కొనడం కోసం విజయనగరం వెళ్తున్నాం. మా ఏరియాలో వినాయకుడి బొమ్మలు దొరకడం చాలా కష్టం, అవి తయారు చేయడం. అందుకని విజయనగరంలో చాలా ఎక్కువగా ఉంటాయని అక్కడ కొనడానికి వెళ్తున్నాం. వినాయక చవితి ముందు రోజు, వినాయక చవితి రోజు వెళ్తే చాలా ఎక్కువ రోజులు చెప్తారని ముందుగానే ఆర్డర్ చేసుకోవడం వెళ్తున్నాం. ఇప్పుడైతే తక్కువ రేట్లకు వస్తాయి కదా, అందుకని వేగంగా వెళ్ళిపోతున్నాం అండి బాబు. ఇదిగోండి చూసారా, ఇదండి మేము వినాయకుని కొనే ప్లేస్లో. చూడండి ఎన్ని వినాయకులు ఉన్నాయి, చాలా వినాయకులు, ఇంకా కవర్లు కట్టేసి ఉన్నాయి, చాలా వరకు ఇంకా పెయింటింగ్ అవుతూనే ఉన్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి చూసారా, ఈ వినాయకుడికి ఇంకా మేము చూస్తుండగానే ఇంకా పెయింటింగ్ వేస్తున్నారండి. అంటే వినాయక చవితి దగ్గరలో వస్తుంది కదా, అందుకని ఇంకా పెయింటింగ్ అవుతున్నాయి కొన్ని స్పీడ్ స్పీడ్గా. ఇక మా కోసం, మాతో వచ్చే వినాయకుడి కోసం చాలా దగ్గర ఎత్తుకోండి. చూడండి ఎన్ని వినాయకుడులు ఉన్నాయో, అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎటు చూసిన అన్ని వినాయకుడులు చాలా బాగానే ఉన్నాయండి, కానీ మా దరిద్రం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కసారి నచ్చదండి. ఇక మా వాళ్ళు అయితే చంద్రయాంత్రి కోసం చంద్రుని ఎదుగుతున్నట్టు చాలా కష్టపడ్డారండి. పొద్దుగన్న పైలు ఎంతమంది ఉన్నారో చూడండి, ఎంత బాగున్నాయో విగ్రహాలు, నిన్ను చాలా బాగున్నాయండి. కానీ ఈసారి గణపతి విగ్రహాల రేటు చాలా భారీగా పెరిగిపోయాయండి. గణపతి ఎంతలాగా ఉన్నాడో అంత సైజు రేటు చెప్తున్నారండి. ఎంత రేట్ అయినా సరే గణపతి పూజ చేసుకోవడం ఆపలేం కదండి, అందుకనే మా వినాయకుడి కోసం చాలా దగ్గర ప్రయత్నించి అక్కడ రేట్లు కొనుక్కొని ఇక్కడ రేట్లు కొనుక్కొని ఫైనల్గా ఒక దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ చాలా చాలా రిక్వెస్ట్ చేసి అప్పుడు ఒక వినాయకుడిని సెలెక్ట్ చేసామండి. ఇదిగోండి చూసారు కదా, ఏ వినాయకుడిని మేము సెలెక్ట్ చేసామండి. 9 రోజులు మా పూజలు, మా నియమాలు అన్నీ చాలా రుద్ది వినాయకుని కష్టపడదామని ఈ వినాయకుని సెలెక్ట్ చేసాం. వినాయకుని అయితే సెలెక్ట్ చేసాం, కానీ మాలో కొంతమంది మాత్రం వచ్చామండి, ఇంకా కొంతమంది ఊర్లోనే ఉన్నారు. వాళ్ళకి చూపించడం కోసం బొమ్మకు ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెడితే వాళ్ళకి నచ్చితే అప్పుడు ఈ వినాయకుని సెలెక్ట్ చేసినట్టండి. ఫైనల్గా ఆ వినాయకుని సెలెక్ట్ చేసుకుని ఆవిడ కొంత అడ్వాన్స్ ఇచ్చి బిల్ రాయించుకున్నాం అండి. బిల్ రాయించుకున్నాక ఆవిడ బిల్ మీద సైన్ చేయమంటే నేను సీఎం సంతకం లాగా గిగ్గిక్ పారేశానండి. మనం కొంచెం నోటి తోలు ఎక్కువండి, అందుకే ఏదో ఉంటుండం, మన మాటలు చూసుకుంత నవ్వుతుంటారు కూడా. ఫైనల్గా మా బావ వినాయకుడి డబ్బులు ఫోన్పే చేశారండి. ఫోన్పే చేశాక వాడికి చూపించి, ఇంకోటి అండి మా వినాయకుడు వెనకాతను మా పేరు కూడా రాయించి, ఎందుకంటే మా వినాయకుడు ఇంకొకరు సెలెక్ట్ చేసుకోకుండా ఉండడం కోసం.